అందరికీ నమస్కారం. రేపే సోమవారం, అలానే అమావాస్య కూడా. రేపు సోమవారం, అలానే పోలాల అమావాస్య. అయితే సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్యని సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే రేపు సోమావతి అమావాస్య రోజున కేవలం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు, ఇక అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి ఒక్క నిమిషంలోనే అదృష్టం పడుతుంది. అంతేకాదు, కటిక దరిద్రులైనా సరే కోటీశ్వరులుగా మారుతారు. నాలుగు వైపుల నుండి ధనం వస్తూనే ఉంటుంది, ఎందుకంటే రేపు చాలా పవిత్రమైనటువంటి సోమావతి అమావాస్య. దీనిని పోలాల అమావాస్య అని కూడా అంటారు. పోలాల అమావాస్య అంటే ముఖ్యంగా గ్రామదేవతలకి చాలా ఇష్టం. ఈ పోలాల అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు అనేవి మన జీవితంలో ఎంతటి ఘోరమైనటువంటి దృష్టిదోషాలు ఉన్నా, చెడు ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. పోలాల అమావాస్య రోజున ఏ చిన్న పరిహారం చేసినా సరే అది విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చిన శ్రావణ అమావాస్య లేదా పోలాల అమావాస్య లేదా సోమావతి అమావాస్య, ఇలా అన్నీ కూడా కలిసి ఒకే రోజు రావటం వలన ఈ అమావాస్యకి చెప్పలేనంత గొప్ప శక్తి అనేది ఏర్పడుతుంది. మరి ఈ పవిత్రమైనటువంటి అమావాస్య రోజున చేసే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి స్నానం అనేది మీ జీవితాన్నే మారుస్తుంది. ఎంతటి దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న వారైనా సరే ఆ దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగించగల శక్తి అనేది ఈ అమావాస్యకి ఉంటుంది. ఈ సోమావతి అమావాస్య రోజున పరమశివుణ్ణి తప్పకుండా పూజించాలి. కనీసం ఓం నమశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించినా సరే ఎన్నో జన్మల దరిద్రాలు తొలగిపోతాయి, కోటి పాపాలు కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది. మీకు వీలైనంత కనుక శివాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి ఈ ప్రత్యేకమైన సోమావతి అమావాస్య రోజున రుద్రాభిషేకం చేయించడం కానీ లేదా పంచామృతాలతో అభిషేకాన్ని చేయించడం కానీ చేయాలి. ఇలా చేస్తే కోటి పాపాలు తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతారు. కటిక దరిద్రాలు అనుభవిస్తున్న అపర కుబేరులుగా మారిపోతారు. శనిదోషాలు పట్టి పీడుస్తున్న ఆ బాధలు, ఆ పీడల నుండి విముక్తి పొందుతారు. సోమవారంతో కలిసి వచ్చిన సోమావతి అమావాస్య, శ్రావణ మాసంలో వచ్చిన శ్రావణ అమావాస్య, అలానే పోలాల అమావాస్య, ఇలా ఎంతో ప్రత్యేకమైనటువంటి తిథితో కలిసి వచ్చింది ఈ యొక్క శ్రావణ అమావాస్య. ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది. ఇక మనం ఎన్నో పూజలు చేసినా కానీ పుణ్యఫలితం అనేది ఈ అమావాస్య రోజున ఏ ఒక్క పూజ చేసినా, ఒక్క పరిహారం చేసినా, ఒక్క దీపాన్ని వెలిగించినా వస్తుంది. అయితే ఇక మరీ ముఖ్యంగా పరమశివుడికి ఇష్టమైన జిల్లేడు ఆకుపైన పిండి దీపాన్ని వెలిగించాలి. ఇలా జిల్లేడు ఆకుపైన పిండి దీపాన్ని వెలిగించి పరమశివుడికి సమర్పించాలి. ముఖ్యంగా అమావాస్య రోజున పోలేరమ్మకి లేదా మన గ్రామదేవతలకి, అంటే పెద్దమ్మ తల్లి, పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి వంటి గ్రామదేవతలకి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి నిమ్మకాయ మాలను సమర్పించి వ్యాపారిలో పసుపు కుంకుమలను సమర్పిస్తే కనుక పసుపు కుంకుమలు కలకాలం చల్లగా ఉంటాయి, మీ భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు. అంతేకాదు, మీ దాంపత్య జీవితంలో ఉండే గొడవలు కూడా తొలగిపోతాయి. మరి ఇంతటి శక్తివంతమైన శ్రావణ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ స్నానం అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను వేసుకొని చేయటం వలన మన దరిద్రాలు తొలగిపోతాయి. ఒంట్లో ఉండే చెడే కాదు, జాతకంలో ఉండే జాతక దోషాలు, గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి. మన భారతీయ సంస్కృతి ప్రకారం ప్రతి నిత్యం కూడా స్నానం చేయడం అనేది చాలా సహజం. అంతేకాదు, స్నానం చేయటం వల్ల ఒంటిపై ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. అలానే స్నానం ప్రతినిత్యం చేయటం అనేది సర్వసాధారణం. స్నానం చేయకుండా ఉండటం వలన అనారోగ్యం సంభవిస్తుంది. అలానే స్నానం చేయటం వలన శరీరం శుభ్రం అవటమే కాదు, ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ మీరు స్నానం చేసే నీటిలో ఇవి కలుపుకొని ప్రత్యేకమైన అమావాస్య రోజు చేయటం వలన ఖచ్చితంగా అదృష్టాన్ని మీరు చవిచూస్తారు. అదృష్టం అనేది కలిసి వస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం
స్నానానికి కూడా ఎంతో గొప్ప స్థానం ఉందని పండితులు వివరిస్తున్నారు. ప్రతిరోజు స్నానం చేయటం అనేది సర్వసాధారణం. స్నానం చేయటం వలన అనేక రకాల దరిద్రాలు తొలగిపోతాయి. మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకొని స్నానం చేయటం వలన ఒత్తిడి, ఆందోళన అనేవి దూరమైపోతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అంతేకాదు, దురద వంటి చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి. శరీరంలో నెగిటివ్ ఎనర్జీ దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది. అంతేకాదు, నీటిలో పసుపు కలుపుకొని స్నానం చేయటం వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సమస్యలతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా దూరమవుతుంది. మీలో రిలాక్సేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంతేకాదు, పసుపుని స్నానం చేసే నీటిలో రేపు సోమావతి అమావాస్య రోజు కలుపుకొని స్నానం చేయటం వలన మీలో లీడర్షిప్ అనే క్వాలిటీ కూడా పెరుగుతాయి. అంటే 10 మందిలో మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఉండటానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేవి కూడా దూరమైపోయి అదృష్టం అనేది పెరుగుతుంది. పసుపు అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మనందరికీ తెలిసిందే. మన జాతకరీత్యా ఏవైనా దోషాలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి. అంతేకాదు, పసుపు అనేది దరిద్రాన్ని, జాతక దోషాలను, గ్రహదోషాలను తొలగిస్తుంది. పసుపు ప్రతి శుభకార్యంలో వాడుతూ ఉంటాము. చర్మంపై ఉండే చిన్న చిన్న సూక్ష్మజీవులను తొలగిస్తుంది. మన కంటికి కనిపించని, మన చుట్టూ ఉండే మనకు హాని కలిగించే నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది. అంతేకాదు, మనకు రాబోయే చెడును కూడా తొలగిస్తుంది. పసుపు నీటి స్నానం ఇదే ఇక రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ లేదా సోమావతి లేదా పోలాల అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో లావెండర్ ఆయిల్ను కొద్దిగా వేసుకొని స్నానం చేస్తే కనుక మానసిక ప్రశాంతత కలుగుతుంది. నెగిటివ్ ఆలోచనలు తగ్గును. స్నానం చేసే నీటిలో పిడికెడు ఉప్పు వేసి స్నానం చేయటం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి, అదృష్టం అనేది పెరుగుతుంది. అలానే గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయటం వలన మీ యొక్క జీవితంలో శాంతి అనేది పెరుగుతుంది. అంతేకాదు, చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. అలానే యవ్వనంగా కూడా కనిపిస్తారు. వైవాహిక జీవితంలో సఖ్యత అనేది నెలకొంటుంది. అదేవిధంగా తేనె కలిపి స్నానం చేస్తే కనుక ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడతారు. ఇలా రేపు ప్రత్యేకమైనటువంటి శ్రావణ సోమవారం రోజున స్నానం చేసే నీటిలో వీటిల్లో ఏ ఒక్కటి మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసినా సరే జన్మజన్మల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అలానే ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయి, ఏ పని చేసినా కలిసి రావట్లేదు, అసలు విజయాలు అనేవి కలగడం లేదు, ఏది తలపెట్టినా అది వెనుకబడిపోతుంది లేదా అపజయం కలుగుతూ ఉంది అని అనుకుంటూ ఉంటారు కదా. అలా మీరు ఏమైనా అనుకుంటే రేపు ఎంతో పవిత్రమైనటువంటి సోమావతి అమావాస్య రోజున ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా స్నానం చేసే నీటిలో వీటిలో ఏదో ఒకటి కలుపుకొని స్నానం చేస్తే మీకు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.